అంతా నా ఇష్టం, నేనేం చేస్తే అదే చట్టం, ఎవరు మాట్లాడినా వాళ్ళ సంగతి తెలుస్తాను, ఏదన్నా అంటే నేను ఎదురుదాడి చేస్తాను, వ్యవస్థల విధ్వంసం నేను చేస్తాను, వ్యవస్థలు విధ్వంసమైనాయని ఉపన్యాసాలు ఇస్తాను, ఎవరో చేస్తున్నారని నేను మాట్లాడతాననుకున్నటువంటి మమతా బెనర్జీ అనేటువంటి అహంకారికి ఈ రోజున పశ్చిమ బెంగాల్ ప్రజలు అత్యంత పెద్దదైనటువంటి గుణపాఠం చెప్పారు. అది మామూలు గుణపాఠం కాదు, అత్యంత పెద్దదైనటువంటి గుణపాఠం అని చెప్పచ్చు. మమతా బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ఒక పెద్ద సంస్కరణవాది, సంఘ సంస్కర్త, నేత చీరలతో బ్రతుకుతూ కమ్యూనిస్టుల మీద పోరాడి పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రజలను ఏకం చేసి వాళ్లతో దెబ్బలు తిని వాళ్ల వల్ల జైళ్ళకు వెళ్ళి తీవ్రమైనటువంటి హింసలు పడినటువంటి ఒక విప్లవ యోధురాలు, విప్లవం మీద విప్లవంతోనే జయించినటువంటి వనిత అట్లాంటి మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి బయటకు వచ్చి నిలబడినటువంటి మమతా బెనర్జీ గస్త తాను పవర్లోకి వచ్చాక ఆ పవర్ కొనసాగించడం కోసం మైనారిటీ బుజ్జగింపు ధోరణికి వెళ్ళారు. మైనారిటీల బుజ్జగింపు అంటే మెజారిటీలను హింసించడం అనేటువంటి ధోరణికి వెళ్ళారు. హిందుత్వం అనేటువంటి దాన్ని అణచివేయాలని చూశారు. విదేశాల నుండి వలస వస్తున్నటువంటి వాళ్ళని మతపు ఓట్ల కోసం ఓపెన్గా యాక్సెప్ట్ చేశారు. ఒక రోహింగ్యాల లాంటి వాళ్ళని అడ్డకోలుగా పశ్చిమ బెంగాల్లో ఉండటానికి, అదే సందర్భంలో హిందువుల్ని మాత్రం ఈ దేశంలోకి రానియ్యనని అడ్డుకున్నటువంటి లౌకికవాది, అలౌకికవాదే లేకపోతే లౌకికవాది అనేటువంటిది ఆమె చెప్పాలి. ఎందుకంటే లౌకికవాదం అంటే మైనారిటీ బుజ్జగింపని ఎవరు చెప్పలేదు, కానీ ఆమెకి ఆమె చెప్పుకునేటువంటి లౌకికవాదం. ఈ ధోరణి పెడధోరణులకు పోయి చివరికి ఎట్టి పరిస్థితులలో నేను మోడీని అడ్డుకు తీరతానంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డుకోవడం, చివరికి ఎన్నికల సందర్భంలో హెలికాప్టర్లను దిగనీయకుండా ప్రతిపక్షాలని అడ్డుకోవడం, ఆ అడ్డుకున్నటువంటి దానికి కూడా ఏదో ఒక సాకు చెప్పడం, పోలీసుల్ని తన రౌడీలుగా తయారు చేసి ఇతరుల్ని హింస పెట్టడం, తన కార్యకర్తలని రౌడీలుగా తయారు చేసి ఎదురుళ్ళ ప్రాణాలు తీయడం, మరోవైపున ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం, ఈ అన్నిటి దుర్మార్గపు దుష్టపు పోకడలకి బెంగాల్ వాసులు బుద్ధి చెప్పారు. బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉండాల్సినటువంటి కమ్యూనిస్టులు చతికిలబడితే, కాంగ్రెస్ పార్టీ నిద్రపోతే నిలబడినటువంటి కలబడినటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం ద్వారా మమతని సాగనంపడానికి ఒక ఎంట్రీ సాంగ్ అయితే ఇప్పుడు ఇచ్చారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం.